ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ పై రాష్ట్రంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నిందితుడు దినేష్ అరోరా అప్రూవర్ గా మారడం, అతడు ఇచ్చిన సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. హైదరాబాద్, కరీంనగర్ తో పాటు పలు ప్రాంతాల్లో ఈడీ టీం తనిఖీలు చేస్తోంది. గతంలో ఈడీ ప్రశ్నించిన వారి ఇళ్లలో మరోసారి సోదాలు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో ఇస్తారు. షరీఫ్, ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ లో ఈడీ సోదాలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మళ్ళీ మళ్ళొకసారి సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. దాదాపు చాలా టీమ్స్ కూడా హైదరాబాద్ కి చేరుకోవడం జరిగింది. సో ఆ టీమ్స్ అన్ని కూడా ఆల్రెడీ ఉదయం 7 గంటల ప్రాంతంలో, ప్రస్తుతం మనమున్నటువంటి రాంపల్లిలో ఉన్నటువంటి ఈడీ ప్రధాన కార్యాలయం ఉందో అక్కడ నుంచి 7 గంటల ప్రాంతంలో దాదాపు 5 వెహికల్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మద్యం కుంభకోణంకి సంబంధించినటువంటి, ఢిల్లీలో జరిగినటువంటి మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎవరెవరైతే పాత్రలు బయటకు రావడం జరిగిందో, ఎవరెవరైతే ఇప్పటికే 2 దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయడం జరిగింది. అటు సిబిఐ ముందుగా ఆగస్టు 17న నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా, కేసు డైరీ ఆధారంగా ఈడీ అధికారులు ఈసీఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే చాలా మందిని కూడా క్వశ్చన్ చేసింది. మరోవైపు ఇప్పటికే సమీర్ మహేంద్రుని ఇటు ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత సిబిఐ కూడా మరికొంతమందిని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడైతే తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ వాసి బోయిన్పల్లి అభిషేక్ రావు ఎప్పుడైతే అరెస్ట్ కావడం జరిగిందో, అంతకంటే ముందే చాలా మంది పేర్లను కూడా ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. ఈడీ ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దాంతోపాటు సిబిఐ అధికారులు కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత సిబిఐ ఎవెన్యూ కోర్టులో, స్పెషల్ కోర్టులో కూడా సిబిఐ క్లియర్గా చెప్పడం జరిగింది, ఈ కేసులో దినేష్ అరోరా అనేటువంటి పర్సన్ అప్రూవర్గా మారారు. ఆ విషయాన్ని నేరుగా కోర్టుకే చెప్పడం, ఆ తర్వాత అతడిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రస్తుతానికైతే మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈడీ మాత్రం ఈడీ అదేవిధంగా సిబిఐకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాంట్లో ప్రకారం సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. మనం చూడొచ్చు దాదాపు ఒక 10కి పైగా వెహికల్స్ ఉన్నాయి. ఈ వెహికల్స్ అన్నీ కూడా సెంట్రల్ రిజర్వ్ ఫోర్సెస్తో నిండిపోయి ఉన్నాయి. అక్కడ మనం చూడొచ్చు మహిళా సిబ్బందిని కూడా సెక్యూరిటీ కోసం డిప్లాయ్ చేయడం జరిగింది. ఈడీ అధికారులతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఉన్నాయి. ఈ సంయుక్తంగా రైడ్స్ అయితే జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. కరీంనగర్లో సైమల్టేనియస్గా చాలా ప్రదేశాల్లో కూడా సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. వాస్తవానికి గతంలో ఎక్కడైతే విచారణ చేసిన తర్వాత ఈడీ కూడా చాలా మందిని కూడా విచారణ చేసింది. ఇదే ఈడీ ప్రధాన కార్యాలయంకి చాలా మందిని కూడా విచారణ చేసింది. వెన్నమనేని శ్రీనివాస్ కావచ్చు, మరికొంతమందిని కూడా కొన్ని గంటల పాటు ఈడీ క్వశ్చన్ చేసింది. వాళ్ళ వాళ్ళ ఇళ్లలోనే మళ్ళీ సైమల్టేనియస్గా ఉదయం నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఇష్యూ అంతా కూడా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపేసింది. ఏకంగా డిప్యూటీ సీఎంకి సంబంధించినటువంటి అంశం తెర మీదకి రావడం జరిగింది. అతన్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. సిబిఐ క్వశ్చన్ చేసింది. ఆ తర్వాత ఆయన వ్యక్తిగత ట్విట్టర్లో కూడా క్లియర్గా పెట్టడం జరిగింది. చాలా ప్రదేశాల్లో నా వ్యక్తిగత ఆఫీసులు, వ్యక్తిగత ఇళ్లలు, అదేవిధంగా తన సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు చేసేది ఈడీ, సిబిఐ సోదాలు చేసింది. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా సిబిఐకి లభించలేదు అనేటువంటి విషయాన్ని ఢిల్లీ డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. మరి ఈ అంశాలపైన ఏ రకమైనటువంటి కన్క్లూజన్ రాబోతుంది, ఇటు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఏం తేల్చబోతుందో చూడాలి.